आलयाल की निलय नासिक नुंची अंतर्वेदी वरकु ओको आलयानिदी ओको चरित्र अटु आध्यात्मिकता इटु प्रकृति सोगसुलतो कट्टिपड़िस्तायि अलांटी वाटिलो ओकटी पश्चिम गोदावरी जिल्लालोनी पट्टिसीम ईसारी गोदावरी पुष्करालकु ई आलयं प्रत्येकंगा निलवबोतोंदि वर्णिंचनलवि कानि आ अंदालनु ओक्कसारि कळ्ळारा चूसेयंडि चुट्टू गोदावरी गलगललु नदी मध्य इसुक तिन्नेलु कास्त दूरंगा कनुविंदु चेसे पापी कोंडला अंदालु अदे पट्टी सीमा कलातृष्ण कलिगिन प्रति ओक्करिनी ई पट्टी साचल क्षेत्र सुंदर दृश्यालु कट्टिपडेस्तुंटायि पोलवरं मंडलं पट्टिसीमकु वेळ्ळालंटे कोव्वूरु नुंचि 30 किलोमीटर्लु प्रयाणिंचालि पडव मीद नदी दाटि स्वामी सन्निधिकि चेरुकोवच्चु गोदावरी नदी मध्यलो इसुक तिन्नेलपै नडुचुकुंटू वेळ्ळे आ प्रयाणं भक्तुलकु प्रत्येक अनुभूतिनिस्तुंदि ऐतिहासिक चारित्रिक वैभवं संतरिंचुकुन्न परम पवित्र शैव क्षेत्रमे ई पट्टिसीम आलयं भद्रकाली समेत वीरेश्वर स्वामी भूनीला समेत भावन नारायण स्वामी आलयालु प्रत्येक आकर्षण पट्टिसीम वेनक ओ पुराण गाथ कूडा प्रचारंलो उंदि दक्ष यज्ञ संदर्भंगा सतीदेवी तंड्रि चेतुल्लो अवमानानिकि गुरै प्राणत्यागं चेसिंदि కోపంతో ఊగిపోయిన పరమశివుని జట నుంచి పుట్టిన వీరభద్రుడు తన ఆయుధమైన పట్టసంతో దక్షుణ్ణి సంహరించాడు ఆ తర్వాత దాన్ని ఇక్కడే గోదావరి నదిలో కడిగాడట అందుకే దీనికి పట్టసం అనే పేరు వచ్చింది తర్వాత భద్రకాళి సమేతంగా ఇదే కొండ మీద ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడట ఇక్కడికి దక్ష సంహారం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వయంభూగా మారారని స్థల పురాణం పూర్వకాలంలో వ్యాసమహాముని पंचक्षेत्र पवित्रता को क्षेत्र तन तपशक्ति चूस्ते श्रीशैलम काशी केदारम कालहस्तिं पट्टसं पंचक्षेत्रे पड़े नित्यं सर्वपाप विनश्यति अंजेपि स्थल पुराण में व्यासुल वारु राशारु इकड़ पुष्कर समय में अनेक मंदि भक्तुलु इकड़कोच्ची अखंड गौतमी गर्भंलो उन्नटुवंटि पटिसाचल क्षेत्रान्नि संदर्शिंचि स्नानम आचरिंचि गंगा पूजलु चेसुकुनि स्वामीवारी दर्शनं चेसुकुनि अनेक मंदि लक्षलादि भक्तुलु ఈ పుష్కర 12 రోజులు కూడా అనేక మంది వచ్చి స్వామివారిని కొలిచి పూజలు అర్చనలు చేసుకుంటూ ఉంటారు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాన్ని చోళ చక్రవర్తులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ప్రతాపరుద్రుడు ఆ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు శాసనాలు చెబుతున్నాయి క్రీస్తు శకం 1415 ప్రాంతంలో అన్న దేవచోళుడి కొలువలో పనిచేసిన నిస్సంక కొమ్ము కవి ఈ ఆలయానికి స్థానపతిగా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు ఈ సారి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఇప్పటికే ఘాట్ల నిర్మాణం పూర్తి కాగా ఫ్లడ్ లైట్లు ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఇదేమో దేవకోట పర్వతం ఆ గజేంద్ర మోక్షం జరిగే సమయంలో జాంబువంతుల వారి ఈ పర్వతం మీద తపస్సు చేసుకునేవాడు విష్ణువు గజేంద్రుడికి మోక్షం ఇచ్చిన తర్వాత ఇక్కడ జాంబువంతుడికి దర్శనం ఇచ్చారు ఆ విధంగా ఇక్కడ విష్ణుమూర్తి వెలిసారు అన్నమాట అండి పంచభావనారాయణ స్వాములని విష్ణువు ఈ చోట్ల స్వయంభూలుగా వెలిసారు సర్పవరం అండి కాకినాడ దగ్గర ఉంది సర్పవరం పట్టిసీమ బాపట్ల పొన్నూరు భావదేవరపల్లి ఈ ఐదు చోట్ల కూడా భావనారాయణ స్వామి దేవాలయాలండి స్వయంభూలుగా వెలిసినవి అలాగే పుష్కరాలకు కూడా చాలా మంది అవతల పుట్టిన పిండ ప్రధానాలు చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు రోజుకు 50,000 మందికి పైగా భక్తులు వచ్చినా ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనం జరిగేట్టు ఏర్పాట్లు చేస్తున్నారు పట్టిసీమ అధికారులు భక్తుల కోసం ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు పట్టిసీమ ఆలయాన్ని దర్శించుకున్నాక ఇక్కడ నుంచే పాపికొండలకు వెళ్ళే పడవలతో నిత్యం ఈ ప్రాంతం రద్దీగా కనిపిస్తుంది పట్టిసీమను ఒక్కసారి చూసిన వారెవరైనా సరే ముగ్ధులైపోతారు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు
धर्मपुरी वेळ्ळते यमपुरी उंडदंटारु आ नृसिंह क्षेत्रंपै ప్రత్యేక కథనం చిన్న విరామం తర్వాత